వాస్తవంగా ఒక వయసు వచ్చేటప్పటికి రిలాక్స్ అయిపోవడం లేదంటే కనుక ఓపిక లేక తగ్గిపోతూ ఉంటుంది చేసేటువంటి తత్వం అట్లా కాకుండా వయసు పెరిగే కొద్దీ పని ఎక్కువ చేయగలిగినటువంటి వాళ్ళు అతి అరుదుగా ఉంటారు అలాంటి ఒక అద్భుతాలలో ఒకళ్ళు బాలకృష్ణ బాలయ్య బాబు అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు ఎందుకంటే ఆ ఏజ్లో ఇవాళ రోజున ఇళ్ళల్లో కూర్చుని కథలు లేక నడవలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు ఒక పది పదిహేను శాతం మంది మాత్రమే ఆరోగ్యంగా తిరుగుతున్నటువంటి రోజు అట్లాంటిది డ్యాన్సులు స్టెప్పులు ఫైటులు ఇవాల్టికి కూడా ఎవర్ గ్రీన్ హీరో అంటే ఈరోజు వరకు తను సినిమా రంగంలోకి అడుగుపెట్టిన దశకం ఇప్పటి దశకం చూస్తే తర్వాత ఎందరో వచ్చారు ఎందరో పోయారు ఇవాల్టికి కూడా సూపర్ హీరోని చిన్న పాత్రని ఏది అంటే చిన్న చిన్న వయసు పాత్ర నుంచి పెద్ద వయసు పాత్ర దాకా దేంట్లోనైనా సరే అద్భుతంగా నటించడం ఆయనకు ఉన్నటువంటి స్పెషలైజ్ సెట్ అట్లాంటి బాలయ్య బాబు ఈ పని వల్లనే ఆయనకి ఇప్పుడు తాజాగా ఇబ్బంది పడ్డారు కరోనా సోకింది ఆయనకి బాలకృష్ణ గారికి హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గారికి స్వయంగా ఆయనే విషయం వెల్లడించారు రెండు రోజులుగా తన కలిసిన వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలని చాలా బాధ్యతాయుతంగా అందరికీ సజెస్ట్ చేశారు ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు త్వరలోనే సాధారణ కార్యకలాపాలు పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు అఖండ విజయంతో జోరు మీద ఉన్నటువంటి బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు శృతి హాసన్ కథానాయిక దీని తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఇంకొక క కథ కూడా ప్రిపేర్డ్గా ఉంది దీంతో పాటుగా వ్యాఖ్యాతగా బాలకృష్ణ అలరిస్తున్నటువంటి అన్స్టాప్బుల్ సీజన్ టూ కూడా రెడీ అవుతుంది ఇట్లాంటి సందర్భంలో ఆ పనులు ఆ పరుగులలో ఆ పనులలో పడినటువంటి బాలయ్య బాబు కరోనా కారణంగా కొంచెం ఇబ్బంది పడ్డారు త్వరగా కోలుకుని మళ్ళీ యథావిధిగా ప్రశాంతంగా సాగాలని కోరుకుందాం